ఇవాల ఈ రాష్ట్రంలో కొంతమంది బీజేపీ నాయకులు గల్లీల్లో తిరుగుతూ వాళ్ళ నోటికొచ్చిన హామీలు ఇస్తా ఉన్నారు మునుగోళ్ళ గతంలో దుబ్బాకలు ఇచ్చిండ్రు హుజూరాబాద్ లో ఇచ్చిండ్రు ఇవాల మునుగోళ్ళ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవాల బీజేపీ అనేటువంటిది వాళ్ళ పద్ధతి ఎట్లా ఉందంటే అనేక సందర్భాల్లో చూశాం వాళ్ళ నేషనల్ మానిఫెస్టో గాని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలు గాని తర్వాత వాటి అమలు కోసం వాళ్ళు ప్రయత్నం చేసినటువంటి తీరు ఎక్కడ కూడా పొంతనం లేనటువంటి పరిస్థితి ఇవాల గత ఉప ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చూసినట్టయితే బీజేపీ నాయకులు మేము గెలిస్తే 3000 రూపాయల పెన్షన్ ఇస్తామని దుబ్బాకలో చెప్పారు హుజూరాబాద్ లో చెప్పారు మళ్ళా ఈ రోజు మునుగోడులో కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం చెప్పిందో మీ అందరికి తెలుసు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయితే ఇక చాలా హామీలు ఇచ్చారు మరి నేను అడుగుతున్న 3000 రూపాయలు వచ్చినాయా దుబ్బాకలు చెప్పింది కదా వచ్చిందా 3000 పెన్షన్ హుజూరాబాద్ లో పెట్టింది కదా వచ్చిందా 3000 3000 కాదు కదా 3 పైసలు కూడా రాలే ఇవాల ప్రజలు నమ్ముకున్నటువంటి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ ప్రకారంగా మేము మళ్ళీ గెలిస్తే రెండోసారి 2000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినం వచ్చిన తొలి నాలలోనే ఇవాల 1000 రూపాయల పెన్షన్ 2016 రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు ఇవాల కేసీఆర్ గారు అన్న బీజేపీ చిల్లి గవగూడు ఇయ్యలేదు ఇది చరిత్ర చెప్తున్నటువంటి సాక్ష్యం ఇవాల ఈ బీజేపీ నాయకులు మళ్ళీ ఒకసారి పోరాటాల ఖిల్లా పోరాటాల అడ్డైనటువంటి మునుగోళ్ళు కూడా 3000 పెన్షన్లు ఇస్తాము అని చెప్పి చెప్పడం అంటే దాన్ని నోరణాలనా మోరణాలనా నాకైతే అర్థం కావడం లేదు నేను అడుగుతున్న బీజేపీ నాయకులను మీకు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3000 రూపాయల పెన్షన్ ఇచ్చి మాట్లాడండి ఇప్పుడు మన పక్కనే మహారాష్ట్ర ఉన్నది ఇలా బీజేపీ అధికారంలో ఉంది మహారాష్ట్రలో ఇస్తున్నది ఎంత 1000 రూపాయల పెన్షన్ పక్కన కర్ణాటకలో కూడా ఇలా బీజేపీ అధికారంలో ఉన్నది ఆడిస్తున్నది ముష్టి 600 రూపాయలు ఇస్తున్నారు అంతేందుకు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో వృద్ధులకు వితంతువులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కేవలం 750 రూపాయలు ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రంలో 750 కూడా ఇస్తలేరు కానీ వీళ్ళు దుబ్బాకలో చెప్పిండ్రు హుజూరాబాద్ లో చెప్పిండ్రు ఇప్పుడు మునుగోళ్ళ 3000 ఇస్తామంటున్నారు వీళ్ళు చెప్పే పద్ధతి ఎట్లుందంటే కన్న తల్లికి అన్నం పెట్టనోడట వెనకటికి కూడా పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తానడట ఈ బీజేపీ నాయకుల తీరు అట్లా ఉన్నది మీ ప్రధానమంత్రి గారు సొంత రాష్ట్రంలో 750 ఇస్తారు తెలంగాణ అనుకున్న పక్కనే కర్ణాటకలో 600 రూపాయలు ఇస్తారు మునుగోళ్ళ గెలిస్తే 3000 పింఛన్ ఇస్తామని మాట్లాడితే ఇంతకంటే మోసం దగ ఇంకోటి ఉంటదని చెప్పి నేను అంటా ఉన్నా ఇవాళ దేశంలో డయాలసిస్ పేషెంట్లకు 2016 ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం గీత కార్మికులకు చేనేత కార్మికులకు 2016 ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం 57 ఏళ్లు దాటిన వారికి ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలో 10-12 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం దివ్యాంగులకు భారతదేశంలో అత్యధిక పెన్షన్ ఇవాళ వికలాంగులకు 3016 రూపాయలు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇది వాస్తవం కానీ వీళ్ళు ఇవాళ మేము 3000 ఇస్తామని చెప్తే ఇది ఇంతకంటే సత్యదూరమైనటువంటి ఇంతకంటే జుమ్లా ఇంతకంటే జూటా మాటలు ఇంకోటి ఉంటాయా